అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు, మాజీ అగ్నివీరులకు భద్రత బలగాల కంపెనీలు 10% రిజర్వేషన్లు ఇవ్వనున్నాయి. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ తో పాటు పలు కేంద్ర సాయుధ బలగాలు మాజీ అగ్నివీరులకు ఈ రిజర్వేషన్లు ఇవ్వనున్నాయి. అగ్నివీరుల గురించి మొత్తం కూడా అప్పుడు పెద్ద గొడవ జరిగింది. అగ్నివీరులు అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సైన్యంలో చేరుతారు కదా, సైన్యంలో చేరిన వాళ్ళు 3 సంవత్సరాలు రిటైర్ కావాలని చెప్పేసి ఒకటి కొత్త నిబంధన తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మేము అంటే ఏది సైన్యంలో పనిచేసి మళ్ళీ రిటైర్ అయితే మా పరిస్థితి ఏంది, 4 సంవత్సరాల తర్వాత మేము ఏం చేయాలని చెప్పేసి అప్పుడు అగ్నివీరులు అంటే ఇక్కడ ఏదైతే సైన్యంలో చేరేటువంటి వాళ్ళు ఉంటారో, అభ్యర్థులు ఉంటారో, వాళ్ళందరూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్లో రైలును తలగబెట్టేసినారు మన రాష్ట్రంలోనే. అయితే తలగబెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళని చాలా మంది తీసుకొచ్చి ఇప్పుడు ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు పాపం. అట్లా వాళ్ళని జైల్లో వేసేసినారు, తర్వాత రకరకాలుగా ఇట్లా కేసులు అయిపోయినాయి, కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఇక్కడ అగ్నివీరులకు సంబంధించి చాలామంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే అగ్నివీరుని మొత్తం కూడా రద్దు చేస్తాం, తర్వాత గతంలో ఉన్నటువంటి సైనిక నియామక ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే కొనసాగిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే అక్కడ రాహుల్ గాంధీ కూడా అన్నాడు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ అగ్నివీరులకు నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది, సైన్యంలో చేరే వాళ్ళకు కొంతవరకు మనము అవకాశాలు కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు ఊరటను కల్పిస్తూ అక్కడ 10% రిజర్వేషన్ను ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.